శాశ్వత ప్రేమతో క్రీస్తు యేసునందు నన్ను మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశించి ప్రార్థించి సిద్ధపడిన రీతిగా అన్యోన్య కుటుంబానికి అనువైన అత్యవసరమైన దైవ సూత్రాల సదస్సు గుంటూరు జిల్లా ఈ ప్రాంతంలో జరుగుటకు మీరు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి స్తోత్రాలు నాయన. తెనాలిలో మీ పిల్లలందరూ మీ మాటలు వినాలి అని, వాటిని పాటించాలి అని మీరు సంకల్పించి మా కళ్ళ ముందుకు తీసుకుని వచ్చిన ఈ దివ్యమైన ఆశీర్వాదకరమైన సదస్సుల కొరకు స్తోత్రాలు. మీ పిల్లలు తండ్రి వారి రెక్కల కష్టాన్ని అనేకులు ఆత్మీయంగా బలపరచబడాలి అని, మేలుకొల్పబడాలి అని, కుటుంబాలన్నీ కూడా మీ వాక్యానుసారంగా కట్టబడి ఆశీర్వదించబడాలి అని ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సిద్ధపరిచి ఉంటుండగా తండ్రి, వారికి రావలసినటువంటి పరసంబంధమైన దీవెనలను ప్రసాదించండి. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు మీ చిత్తానుసారంగా జరిగించగలుగుటకు బలపరచండి. చేరి వచ్చిన మీ బిడ్డల్లో ఏ ఒక్కరు వట్టి హృదయాలతో ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళక, సమాధానంతో ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళగలుగుటకు నాయన, మరి ముఖ్యంగా మీ పిల్లలు మీ మాటలు విశ్వసించులాగున తేటగా మీ మాటలు మీ బిడ్డలకు అందించటకు పరిశుద్ధాత్మని సహాయతను నడిపింపును నాకు అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలు కూడా వినయ భయభక్తులతో మీ మాటలు విని హృదయాంతరాలములోనికి మీ మాటలు చేర్చుకొని మీ మాటలకు స్పందించి మీ సంకల్పానుసారంగా బ్రతుకులను దిద్దుకొని భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా అందరి భవిష్యత్ ద్వారా మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునుమని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు అల్పుడను బలహీనుడైనటువంటి నన్ను శ్రేష్ఠులైన క్రీస్తు రక్తముతో కడగబడి ప్రత్యేకించబడి విలువ పెట్టి కొనబడిన మీ ముందు తన దివ్యమైన మాటలు పంచుకొనుటకు ఆయన ఇచ్చినటువంటి దివ్యమైన కృప కొరకు మొదటగా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే అన్యోన్య కుటుంబానికి అత్యవసరమైన దైవ సూత్రాల సదస్సు అనే ఈ రెండు దినాల వినూత్నమైన వాక్యానుసారమైన సదస్సులకు చేరి వచ్చిన నా ప్రియ సాటి దైవజనులకు, విశ్వాసులకు, మా ఆత్మీయులందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు వందనములు తెలియచేస్తున్నాను. మాట్లాడిన దాన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. అదేంటంటే, కుటుంబాలను దైవజనులముగా దేవుని ప్రతినిధులంగా మేము మీకు భరోసా ఇస్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఈ సదస్సుల గురించి సరైన అవగాహన లేక రాలేకపోయి ఉంటే లంచ్ బ్రేక్లో
వారికి తప్పకుండా తెలియపరిచి చేయండి. రెండవదిగా ఈ రెండు దినాలు పూర్తి ప్రతి విషయాన్ని నేర్చుకోగలిగితే తప్పనిసరిగా ముందటి మీ వైవాహిక జీవితానికి ఈ సదస్సుల ద్వారా నేర్చుకున్న విషయాలను జీవితంలో పాటించుట ద్వారా రాబోయే వైవాహిక జీవితానికి ఎటువంటి తేడా ఉంటుంది అంటే స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత అన్నట్టుగా ఈ సదస్సుకు రాక మునుపు ఈ సదస్సులకు వచ్చిన తర్వాత అన్నట్లుగా ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కౌన్సిలింగ్ లేదా ట్రైనింగ్ ఎంత ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో అన్న విషయాన్ని కొన్ని మాటలతో మీకు చెప్పిన తర్వాత మీ ముందు ఉంచిన తర్వాత వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి వ్యక్తిత్వ వికాస సదస్సు జరుగుతుంది. చాలామంది వ్యక్తిత్వ వికాస నిపుణులు మనకు తెలుసు, యండమూరి వీరేంద్రనాథ్, పటాభి రామ్ అనే పేర్లతో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎన్నో సదస్సులను ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఉండటం మనందరికీ తెలుసు. అయితే దాదాపు 60 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ. ఇట్లానే సదస్సు జరుగుతూ ఉంటే ఒక యవ్వనస్తుడు లేచి, ఓ ముసలాయినా నువ్వు ఎంత గొంతు చించుకొని ఎన్ని విషయాలు చెప్పినా ఈ సమాజం మారదు, ఊరికే 60 ఏళ్ళు నిండిపోయినాయి, వృద్ధుడు అయిపోయావు, రిటైర్మెంట్ స్టేజ్ ఇది, ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే హాయిగా మనవరాళ్ళు మనవాళ్లతో సంతోషంగా ఉండకుండా ఎవరు చెప్పినా ఈ బాధలు నీకు అన్నాడట. అప్పుడు వెరీ గుడ్ నాయనా కూర్చో, నేను ఒక మాట చెప్తా అన్నాడట. ఆయన బాగా వినండి, ఫిక్స్ అయిపోండి మెంటల్గా, మీకు బోర్ అనిపించకూడదని ఒకరికి ముగ్గురం మాట్లాడుతున్నాం సెషన్లో, ప్లస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి కోణంలో మీకు విషయాలు అందజేస్తున్నాం. అప్పుడు ఆయన అన్నాడట, బాబు మీ ఊర్లో తిరిగే కుక్కకి పోలీసులు కుక్కలు వాడతారు, వాటిని ఏమంటారు, కుక్కలు అనరు, జాగిలాలు అంటారు, పోలీస్ జాగిలాలు అంటారు కదా. మీ ఊర్లో తిరిగేది కుక్కే, ఆ పోలీసులు వాడేది కుక్కే, అయితే పోలీస్ కుక్క మాత్రమే దొంగల్ని ఎందుకు పట్టుకుంటుంది, ఊర కుక్క మాత్రమే తిని పడేసినటువంటి ఎముకల్ని పట్టుకుంటుంది ఎందుకు అని అడిగాడు. అప్పుడు అబ్బాయి అన్నాడు, సార్ ఊర కుక్కకు ట్రైనింగ్ ఇవ్వలేదు, పోలీస్ కుక్కకు ట్రైనింగ్ ఇచ్చారు అన్నాడు. ఇది మీకు అర్థమైతే పోలీసులు కుక్కలు పట్టుకెళ్తారు, ఎక్కడి నుంచి పట్టుకెళ్తారు, ఆకాశం నుంచి పుట్టిస్తారేంటి, ఊర కుక్కనే పట్టుకెళ్తారు వాళ్ళు. ఆ కుక్కలకి ట్రైనింగ్ ఇస్తే ఏమైంది, దొంగలి పట్టుకుంది అంటే ట్రైనింగ్లో ఎంత మహత్యం ఉంది నాయన అని చెప్పాడు ఆయన. ఈ రెండు రోజుల సదస్సులు ట్రైనింగ్ లాంటివి మనందరికీ. చిత్రంగా చాలామంది వివాహ వ్యవస్థ పునాది సరిగా వేసుకోలేదు, వేయలేకపోయింది సమాజం. అందుకే ఈరోజు ఎన్ని భయంకరమైన వింత పొకళ్ళు లోకంలోనికి వచ్చి పడ్డాయి అని అంటే, పెళ్లికి ముందు ఒక అమ్మాయి, పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి, పెళ్ళిడికి వచ్చిన ఒక అబ్బాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో దానికి ఒక పేరు పెట్టారు. ఏంటది, నాకు వినపడట్లేదు, ఫైటింగా, డేటింగ్. డేటింగ్ అంటే అర్థం ఏంటి,
సహజీవనం సహజీవనం ఎప్పుడు చేయాలి పెళ్ళికి తర్వాత చేయాలి కానీ పెళ్ళికి ముందు సహజీవనం ఎందుకట సహజీవనం చేయాల్సింది అర్థం చేసుకోవాలి టొకర్నకు వీడు నాకు సెట్ గాడు అనే లోపు ఈమె శీలం పోయి ఉంటుంది అవునా ఈమె నాకు సెట్ కాదు అనుకునే లోపు వీడు జడిపోయి ఉంటాడు అంటే ఇక్కడే కదండి ఇదొక చెడిపోయిన మూలం అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలుగా పిలవబడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు పెళ్ళికి ముందు ఒక అబ్బాయితో సహజీవనం చేయటం శారీరకంగా కలవటం ఒక అమ్మాయితో శారీరకంగా కలవటం పెద్ద తప్పేమీ కాదు అదొక నార్మల్ థింగ్ అని బాహాటంగా స్టేట్మెంట్లు ఇవ్వటం అట్టంటి వాళ్ళకు గుళ్ళు కట్టి పూజించటం లోకంలో ఆనవాయితీ అయింది మరొక పునాది దెబ్బతిన్న పునాదులు ఎలా ఉంటాయో ఆలోచన చేస్తే ఒక పెళ్ళి ఏం చేసి చేయాలంటారండి అప్పు చేసి పెళ్ళి చేయాలట ఇంకా 100 అనేది అంటున్నారు మీరు మా వైపు అయితే 1000 1000 అబద్ధాలైన ఆడి ఒక పెళ్ళి చేయాలట ఏమండి ఒక అబద్ధం ఆడితేనే పెళ్ళి నిలబడడం కష్టం ఎన్నో సందర్భాల్లో నాకు పెళ్ళికి ముందు మా అత్తమామలు ఈ విషయాన్ని దాచిపెట్టి నాకు పెళ్ళి చేసి మోసం చేశారంటారు విన్నారా అంటారు లేదా పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట పెళ్ళికి ముందే గర్ల్ ఫ్రెండ్ ఉందట నేను నాలుగో దాన్నట నేను ఐదో వాడినట ఈ విషయం తెలియకుండానే చేసేశారు అనే వాళ్ళు ఉన్నారు లేదా బైబిల్లో యేసుప్రభు మంచి మాట అన్నాడండి ఏమన్నా తెలుసా ఒకసారి చూద్దాం యేసుప్రభు అన్నటువంటి మంచి మాట మీరు గమనించగలిగితే పెళ్లి చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు వహించాలో మనకు అర్థం అవుతుంది ఒకసారి ఆ మాట చూడండి లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వచనం మరుగైనది ఏది బయలుపరచబడక పోదు రహస్యమైనది ఏది అంటే 1000 అబద్ధాలు ఏమవుతాయి అన్నమాట 1000 అబద్ధాలు ఏమవుతాయి బయట పడతాయి బయట పడితే కూడా సహించుకునే మహానుభావులు మహానుభావు రాళ్ళు ఉన్నారా రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు ఉన్నారా పోని బైబిల్లో ఎక్కడైనా ఒక్కటంటే ఒక్క అబద్ధమైనా ఆడి పెళ్లి చేసిన దాఖలాలు మీరు ఎవరైనా చూపించగలరా క్రైస్తవులకు ప్రామాణికం బైబిల్ కదా క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే పెళ్లి పెద్దలు కానీ పెళ్లి చేసిన తల్లిదండ్రులు కానీ పాస్టర్లు కానీ దైవ ప్రతినిధులు కానీ ఎవరైనా సరే ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేశారండి అనిపించడానికి ఉందా పెళ్ళికి ముందు ఇట్టండి చెప్పచ్చారు అసలు అంటారండి అప్పుడప్పుడు నేను మామిడితో మొదటి రాత్రి అప్పుడే మొత్తం చెప్పేస్తానంటే ఇది నీకు శివరాత్రి అవుతారు అంటారు అన్నీ బయటకు చెప్పేస్తే అయిపోతావు ఇక అంటే అంత హిస్టరీ క్రియేట్ అయింది అన్నమాట అంతకంటే ముందు పెళ్ళి అనేది జరగలేదు కానండి పెళ్ళి తర్వాత ఏమేం చేస్తాం అవన్నీ ముందే చేసేసుకుంటున్నారు చాలామంది ఎంత దారుణమైన విషయం మూలం పునాది మానవ జాతి వ్యవస్థకు మొట్టమొదటి పునాది పడింది వివాహం ద్వారా ఆదాము గారికి దేవుడు ఇచ్చిన మొదటి పాత్ర ఏంటో తెలుసండి భర్త పాత్ర హవ్వమ్మకు ఒక స్త్రీకి దేవుడిచ్చిన మొట్టమొదటి పాత్ర ఏంటో తెలుసా భార్య పాత్ర ఈ రెండు పాత్రల్లో ఒదిగిపోయారంటే భార్యాభర్తలు
ఇక ప్రపంచంలో ఏ సమస్య రాదు, వచ్చినా ఇద్దరు కలిసి సాల్వ్ చేస్తారు. ఏ వ్యవస్థ దెబ్బతినడానికైనా కారణం ఎక్కడ, ఎవరు కారణం అని అంటే ఖచ్చితంగా భార్య భర్తల్లో ఉన్న సమస్యలే మనకు ముందు బయటపడతాయి. అందుకే ప్రియులారా గుర్తుంచుకోవాలి మనం ఈ రెండు దినాల ట్రైనింగ్స్ అందరం సద్వినియోగం చేసుకోండి. రెండు రోజులు భోజనాలకే దాదాపు 50 నుండి 60 వేల రూపాయలు ఖర్చు పెట్టి సంపాదించిన సంపాదనలు పిల్లలు కూలీనాలు చేసుకుని వచ్చేవాళ్ళు. జస్ట్ భోజనాలకి పబ్లిసిటీలు, ఈ యొక్క వేదిక, ఇవన్నీ 1000 రూపాయల ఖర్చులతో కూడుకున్నవండి. నిస్వార్థంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు బ్రదర్స్ సిస్టర్స్ అందరూ. సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం దయచేసి అందరూ చేయండి. ఇకపోతే ఒక మంచి ప్రశ్న, రెండు ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఈ రెండు ప్రశ్నలకు జవాబులు మనం ఆలోచించిన తర్వాత ఈ సెషన్ను మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే, రాసుకోండి ప్రశ్న. పెళ్లినాటి ప్రమాణాలను మీ జీవిత భాగస్వామికి గుర్తు చేయాలనుకుంటారా? లేదా మీరే గుర్తుంచుకొని పాటిస్తే మంచిదనుకుంటారా? మనలో మన మాట, పెళ్ళినాటి ప్రమాణాలు ఏంటో పెళ్లి రోజు వినడం తప్ప, అంటే పెళ్లి రోజు అంటే అందరి పెళ్లి రోజులు అప్పుడు కాదు సుమా, మీ పెళ్లి రోజు అప్పుడు తప్ప, ఎప్పుడైనా కనీసం ఆడియో రికార్డ్ అయినా పెట్టుకొని విన్నామా? వినలే, వినిపించాం. మళ్ళీ వినం, వినిపిస్తాం. పెళ్ళినాటి ప్రమాణాలు అప్పుడే మర్చిపోయావా? ఆ రోజు విశ్వాసుల సాక్షిగా దేవుని సమక్షంలో, దేవుని పిల్లల సమక్షంలో, నిండు సభలు అగ్ని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా అన్నావే, ఈ మాట అన్నావే, అప్పుడే మర్చిపోయావా? నువ్వు మారిపోయావు, ముందులా లేవు అంటారా లేదా? పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కానోళ్ళు కానీ ఊహ తెలిసిన ప్రతి ఒక్కరూ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, మనము చేసిన పొరపాట్లను మనం ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోము, తెచ్చుకొని బాగుపడం. కానీ మన చెయ్యి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. అంటే ఇది పోజ్ కాదు, పోజ్ పెట్టారనుకున్నారు మీరు. ఎదుటివారి వైపు పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి, మీ కుటుంబంలో గొడవలు రావడానికి కారణం ఎవరంటే ఖచ్చితంగా మా ఆయననండి, గ్యారంటీ అనే సిస్టర్స్ తప్ప. లేదు లేదు, ఈ గొడవలన్నీ రావడానికి ఖచ్చితంగా మా ఆవిడేనండి, పక్కా గ్యారంటీ అనే బ్రదర్స్ తప్ప. అసలు ఈ కారణాలన్నీ, ఈ సమస్యలన్నీ రావడానికి నేనేనండి, నేను పెద్ద పనికిమాలను ఉండండి అని చెప్పిన బ్రదర్ కానీ, నేను చాలా తప్పుడు దాన్నండి, నేనే అనవసరంగా గయ్యాలు దాన్నాయి, ఆలి గయ్యాలి అయింది కాబట్టి ఇది నాదే తప్పని అన్న సహోదరిని కానీ మీరు ఎప్పుడైనా చూసారా? చూడరు, ఉండరు. కానీ ఇలా చూపించేటప్పుడే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వేలు ఇలా చూపించేది ఒకసారి అనుకోని ఒకసారి చూసుకోండి ఆ చేతిని. ఒకవేళ ఎదుటి వారి వైపు ఉంటే 3 వేళ్ళు మన వైపు ఉంటాయి, అంటే ఒక తప్పు ఎదుటోళ్ళు ఉంటే 3 తప్పులు మన వైపు ఉంటాయి, అది మనకు తెలియదు. ఈ సమస్యల్లో ఎందుకు ఇట్లా చూపిస్తే సరిపోయింది కదా? ఇట్లా చూపిస్తే సమస్య, ఇట్లా చూపిస్తే ఏ నువ్వే అన్నావు అనుకోండి సమస్య ఉంటుంది. ఇక్కడ గురువింద ఉంది మనకు తెలుసు కదా, గురువింద తెలుసు కదా, చూసారు అందరూ గురువింద ఎలా ఉంటుందండి కలర్?
చెప్పండి చెప్పండి. గురువింద కలర్ ఏంటి? గురువింద కలర్ ఏంటి? ఎంత కష్టపడతారు ఏంటి మీరు? అబ్బా రెడ్ కలర్లో ఉంటుంది. ఇంకా ఇప్పుడు గురువిందలో మనకి ఎక్కువ ఏం కనపడుతుంది? ఏ దాన్ని మనం కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తాం చెప్పండి. కాదు, చిన్న బ్లాక్నే. అంటే ఆ దాని చుట్టూ ఉన్న ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి రెడ్ మనకు కనపడదు, కానీ కింద ఉన్న నలిపే కనపడుతుంది. అలాగా జీవిత భాగస్వాములు అన్ని మంచివే ఉంటాయి. మంచివి ఏ రోజు మనం వెరీ గుడ్ అని అప్రిషియేట్ చెయ్యం, కానీ ఆ తప్పులే ఎత్తి చూపిస్తాం. లోకంలో ఒక పద్యం ఉందండి, ఏమన్నా తెలుసా? తప్పులెన్ను వారు తండోపతండంబు, ఉరివి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరట. నిజమే కదా, తప్పులు పెట్టేవాళ్ళు వాళ్ళ తప్పుల గురించి ఎప్పుడు ఆలోచించరు. ఒకవేళ ఎప్పుడైనా ఎవడైనా తప్పులు పట్టడం మొదలు పెడితే, AK-47 అని విన్నారా? మనకు అది చాలా బాగా పరిచయం. AK-47 ఎక్కడో లేదు, మనకి ఇక్కడ ఉంది. దడ 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 కొట్టేస్తాం. ఒక తప్పు చెప్తే ఆగక్కడా, నువ్వు చేసిన 100 చెబుతా నేను. ఒక్కటి కాదు, పొరపాటున అలా తప్పులు చెప్పడం మొదలు పెడితే అయిపోయింది ఇక సంగతి. చిన్నగా చెప్పినా కూడా సహించలేదు. దేవుడు బైబిల్లో మంచి మాటలు చెప్తున్నాడు వీటి విషయంలో. ఏంటో చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 19వ కీర్తన 12వ వచనం చూద్దామండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 12వ వచనంలో తన పొరపాటులు, ఆన్సర్ ఉందా? ఆన్సర్ ఉందా? తన పొరపాటులు కనుగొనగల వారెవరు? అంటే వాళ్ళ పొరపాట్లు వాళ్ళు కనుగొనే స్థితిలో ఎవరు ఉండరు. విమర్శ చేసే వాళ్ళు లోకంలో కనబడతారు తప్ప ఆత్మ విమర్శ చేసుకునే వాళ్ళు కనబడతారు. పరనింద చేసే వాళ్ళు ఉంటారు తప్ప స్వవిమర్శ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది సవాలుతో కూడిన ప్రశ్న. పెళ్ళినాడు ప్రమాణాల విషయంలో నిజంగా పర్ఫెక్ట్గా పాటిస్తారనుకోండి, పర్ఫెక్ట్గా పాటించామనుకోండి, మనకు ఎటువంటి జీవితంలో పొరపాట్లే రావండి. ఎవరు చేశారో మహానుభావులు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రమాణాలు ఉంటాయంటే, నిన్ను ప్రేమించి అక్కడ ఆగిపోతారండి. నిజంగా అక్కడ ప్రేమ దగ్గర నిన్ను ఘనపరిచి, నిన్ను నా పెళ్ళి భర్తగా, నిన్ను నా పెళ్ళి భార్యగా చేసుకొనుచు. తర్వాత ఎప్పుడెప్పుడు నిన్ను విడిచిపెట్టనంటారు? కలిమియందు లేమియందు. తర్వాత ఆరోగ్యమందు వ్యాధియందు, ప్రతి విషయంలోనూ నిన్ను మాత్రమే ప్రేమించి. మళ్ళీ ఇక్కడేంటి, నిన్ను మాత్రమే, నిన్ను మాత్రమే ప్రేమించి అనే మాట నువ్వు ఆ రోజు చెప్పింది గుర్తుందా అని భార్య మాట్లాడుతుంది. ఏ నువ్వు చెప్పినవి మర్చిపోయావా అని భర్త అంటాడు. ఇట్లా ఉంటే ఎప్పుడు ప్రపంచం బాగుపడదండి. ట్రైనింగ్స్ ఇచ్చి పంపిస్తారు పెళ్లికి ముందు అమ్మ నాన్నలు, ఏమన్నా తెలుసా? అమ్మా పొరపాటున కూడా మీ ఆయన్ని నీ కొంగు దగ్గర నుంచి ఆ ముడిలో నుంచి బయటికే తీసుకురాకూడదు. ఏం చేయాలి నువ్వు? నీ కొంగును ముడేసుకో. ఏమైనా తాంబూలమా మీ ఆయన ఏమన్నా కొంగును ముడేసుకోవడానికి? ఆ అబ్బాయికి ఏం చెప్తారు అమ్మ నాన్నలు? రే ఎక్కడ పెట్టాల్సిన వాళ్ళని అక్కడే పెట్టాలి, నెత్తిని ఎక్కించుకోకురా. ఎందుకట? మళ్ళీ దీనికి ఒక సామెత, బోడి సామెత. ఏంటో తెలుసా? ముద్దు చేసిన కుక్క మూతి నాకును, చనుము చేసిన భార్య చంకనెక్కునట. కుక్కను ముద్దు చేశామనుకోండి, కుక్క చేంజ్ చేస్తా తెలుసా? మూతెచ్చి శుభ్రంగా నాకేస్తుంది.
అట్లా భార్యను సనువు చేసుకుంటేనట సంకన ఎక్కుతదట మీకు విషయం చెప్పాలి సంకన కాదు నెత్తిన పెట్టుకోవాలి భార్యని బైబిల్ చెప్తున్న సత్యాలు తెలియక చాలా మంది బాధపడుతున్నారు మమ్మల్ని ఏదో వంటింటి కుండేలుగా చూస్తున్నారని ఈ భావజాలం అంతా పోతుంది సిస్టర్స్ గాని బ్రదర్స్ గాని ఏ తుప్పు ఉన్నా ఈ రెండు రోజుల సదస్సుల్లో పోతాయి అది గ్యారెంటీ ఎందుకంటే మీరు వచ్చింది మా దగ్గర కాదు దేవుడి వాక్యం దగ్గరికి దేవుడి వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా ప్రియులారా ఒకసారి 107వ కీర్తన 20వ వచనం చూద్దాం చూసిన తర్వాత ముందుకు సాగుదాం 107వ కీర్తన 20వ వచనం చూద్దాం దేవుడు తన వాక్కును పంపి అంటే లోకం బాగుపడాలంటే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా ఒక ఐఏఎస్ ఆఫీసర్ బాగుపరుస్తాడు అనుకుంటారు ప్రపంచంలో ఐఏఎస్ ఆఫీసర్లకు కొదవే ఉంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ బాగుపరుస్తాడు అనుకుంటారు వాళ్ళకేం కొదవ ఉంది ఒక లాయర్ బాగుపరుస్తారు అనుకోవచ్చు ఒక డాక్టర్ బాగుపరచాలనుకోవచ్చు ఒక టీచర్ బాగుపరుస్తారనుకోవచ్చు ఒక సామాజిక వికాస కార్యకర్త ఉద్యమకారుడు బాగుపరుస్తాడనుకోవచ్చు కానీ ఈ ప్రపంచానంతట్లో వీళ్ళందరూ ఉన్నారు అయినా ప్రపంచం మారలేదు మార్పు రావాలి అంటే మార్పు తీసుకురావాలి అంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది అలాంటి పరిస్థితుల్లో ఆ శూన్యం పోయి నివాస యోగ్యం ఎప్పుడైందో తెలుసా దేవుని వాక్కు వెల్లడి అయ్యింది దేవుని వాక్కు వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగింది అది తెలివి లేని వారికి బుద్ధి లేని వారికి బుద్ధిని తెలివిని ప్రసాదించేది మనుషులు గుంటల్లో పడున్నారు అందుకే కింద మాట ఉంది ఏమన్నా తెలుసా ఆయన వారు పడినటువంటి గుంటల్లో నుంచి చాలా గుంటలు పడ్డాయి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏమన్నా తెలుసా ఈ పెళ్ళి అనే గుంటలో పడ్డాను ఈ సంసారం అనే మాయలో పడిపోయాను నా జీవితం నాశనమైపోయింది లేకపోతే నా ఆశలు ఎంత బాగుండేటివి నా యొక్క స్వప్నాలు ఎలా ఉండేటివి నాకు జీవిత ఆశయాలు గోల్స్ ఎన్ని ఉన్నాయని ఇవన్నీ నాశనమైపోయాయి పొరపాటున పెళ్లి చేసుకున్నాను రాంగ్ సెలక్షన్ చేసుకున్నాను దీన్ని చేసుకోకుండా ఉండాల్సింది దీన్ని చేసుకోకుండా ఉండాల్సింది అనే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ గుంటల్లో నుంచి బయటపడేసేదే దేవుడి వాక్కు ఆ దేవుని వాక్కును ఆశ్రయించగలిగితే మనకు తెలిసే గొప్ప గొప్ప సత్యాలు ప్రమాణాలు గుర్తుపెట్టుకున్న భర్త ఎట్లుంటాడు పెళ్లినాటి ప్రమాణాలు మనసును పెట్టుకొని పాటించే భార్య ఎలా ఉంటుంది అన్నది రెండు ఉదాహరణలు చూసుకున్న తర్వాత ఈ ప్రశ్నను ముగించుకొని తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదాం ఒక భర్త ఎలా ఉండాలి పెళ్లినాటి ప్రమాణాలను గుర్తు పెట్టుకునే భర్త ఎలా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి ఒక భార్య ఎలా ఉండాలో ఆలోచన చేయాలి ముందుగా భార్యాభర్తలు అన్నాం కాబట్టి భార్య ఎలా ఉండాలో చూద్దాం ఓకే ఆదికాండం 24వ అధ్యాయం ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం చూద్దాం ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం చూద్దాం ప్రియులారా ఇస్సాకు తన తల్లి అయినటువంటి సారా గుడారంలోనికి ఆయన భార్య అయినటువంటి రెబ్బకమ్మను తీసుకెళ్ళాడు అతడు ఆ రీతిగా రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె అతనికి భార్య అయింది అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను పెళ్లినాటి ప్రమాణాలను గుర్తుంచుకునే భార్య ఎలా ఉంటుందో తెలుసా భర్త దుఃఖానికి ఫుల్ స్టాప్ అవుతుంది దుఃఖ నివారిణి దగ్గు నివారిణి తెలుసు మనకి కదా రకరకాలైనటువంటి నివారణోపాయాలు ఉన్నాయి కానీ ఒక పురుషుడికి పెళ్ళినాడు చేసిన ప్రమాణాలను గుర్తుంచుకునే భార్య ఎలా ఉండాలి అంటే దుఃఖ నివారిణి అయి ఉండాలి కానీ ఈరోజు చాలామంది భార్యలు ప్రపంచంలో ఎట్లా ఉన్నారు తెలుసా దుఃఖ నివారిణి కాదు దుఃఖకారిణి అంటే
అయ్యా నీకు ఈ బాధలు ఎప్పటి నుంచి బాబు అని అడిగితే ఎప్పుడైతే పెళ్ళయిందో ఆ రోజు నుంచేనయ్యా అనేవాళ్ళు ఉన్నారు భర్తలు. లేరా, భార్య అంటే ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు తెలుసా ఇస్సాకు? ఇస్సాకు గారికి 37 ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది. ఆయన 37 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 40 ఏళ్ల వయసులో పెళ్ళయింది. 3 నిండు సంవత్సరాలు అమ్మ కోసం ఏడ్చాడు తల్లి చాటు బిడ్డగా. 3 సంవత్సరాలు వెక్కి వెక్కి ఏడ్చినటువంటి ఆ కన్నులకు ఫుల్ స్టాప్, ఆ కన్నీళ్లకు ఫుల్ స్టాప్ వచ్చేసి పెట్టేసింది రిబ్బకమ్మ తల్లి. ఈరోజు భర్త కార్చే కన్నీళ్లకు భార్య కారణమైందంటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన ప్రమాణాలకు మీరు నీళ్లు వదిలేశారని. ఆ ప్రమాణాలు మీకు అర్థం కాలేదని గుర్తుపెట్టుకోండి. దేవుడి సన్నిధిలో నేను పెళ్లి చేసుకున్నాను, నాకు ఈ బాధ్యత ఉంది అన్నది మర్చిపోయారని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీ జీవిత భాగస్వామి, మీ భర్త జీవితంలో ఎన్నిసార్లు ఏడుపులు రావటానికి, బాధలు పడ్డానికి, దుఃఖపడ్డానికి కారకులయ్యారో మీకే తెలుసు. ఏడ్చి ఏడ్చి, మగాడంటే శక్తిమంతుడు, మగాడంటే శారీరకంగా బలవంతుడు, ఒక దున్ననైనా ఒక గజమునైనా ఒక సింహాన్నైనా లోపరుచుకోగలిగిన శక్తి కలిగిన వాడు. కానీ భార్య పెట్టేటటువంటి ఆరళ్ళ ముందు, బాధల ముందు వాడు చేతగాని వాడైపోతాడు తెలుసా మీకు. ఆలితో కాపురం చేయొచ్చు, ఎవరితో చేయలేం, గయ్యాలితో చెయ్యలేము. గయ్యాలి అయిన భార్యతో ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల, మూలకి ఎవరు పోవాలి తెలుసా? అప్పుడప్పుడు చెప్తూ ఉండు, ఒరే ముసలాడు నీకు ఎందుకురా మూల ఉండకపోయావా, మగాడిని ముసలాళ్ళగా చేతగాని వాడిగా చేసే ఘనత మీదే సహోదరి మణులు. తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందాడు. ఈరోజు తల్లి బతికుంటే, భర్త తల్లి బతుకుంటే ఈమె చూడలేదు భార్య ఏమంటుంది, మీ తల్లి కావాలా నేను కావాలా, ఏం ప్రశ్న అది, పనికి మాలే ప్రశ్న, బుర్రలేని ప్రశ్న. ఎందుకో తర్వాత చెప్తాను, ఇది ఈ టాపిక్లుగా తర్వాత ఒక టాపిక్ వస్తుంది. పెళ్ళినాటి ప్రమాణాలు గుర్తుపెట్టుకున్న భార్య ఎలా ఉండాలి అంటే, భర్త దుఃఖానికి నువ్వు కారణం కాకూడదు. ఒకవేళ ఏ కారణం చేత దుఃఖపడుతూ ఉన్న భర్తకు నేనున్నాను అన్న భరోసా ఇవ్వగలిగి ఆ కన్నీళ్లు రాకుండా ఆపగలిగిన తల్లే సహోదరే అసలు సిసలైన పెళ్ళినాటి ప్రమాణాలను పాటించే స్త్రీ. ఆమెను అనాలి ఆదర్శ మహిళ అని, ఆదర్శ భార్య అని ఆమెను అనాలి. భార్యదైపోయింది, భర్త ఎట్లుండాలో చూద్దాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం మలాకి గ్రంథం 2వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు చూద్దాం. ఈ 4 వచనాలు భర్త ఎలా ఉండాలో అలర్ట్గా, ఇప్పుడు దాకా మమ్మల్ని అన్నారు కదా ఇప్పుడు మీ సంగతి ఉంటుంది చూడండి అనుకుంటారేమో సిస్టర్, కాదు అదే పోగొట్టుకోవాలి మనం. పెళ్ళినాటి ప్రమాణాలు ఎవరెవరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఎవరిది గుర్తుపెట్టుకోవాలి, భార్య అయితే భర్త చేసిన ప్రమాణాలను, భర్త అయితే భార్య చేసిన ప్రమాణాలు కాదు, ఎవరు ఎవరికి సంబంధించిన ప్రమాణాలు, నువ్వేం ప్రమాణం చేశావు, నువ్వేం మాటిచ్చావు, నువ్వేం నిబంధన చేశావు. క్రొత్త నిబంధన, పాత నిబంధన బాగుంది, దీనంటిటికంటే ముఖ్యంగా పెళ్ళినాటి నిబంధన గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చదువుదాం 14, 13 వచనం నుండి. రెండవసారి మీలాగో అలాగుననే చెయ్యుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతో కన్నీళ్లతో రోదనముతో తడుపుదురు. ఏమంటే బలిపీఠం అంటే ఎట్లా ఉండాలి తెలుసా,
నిత్యము అగ్ని మండుతూ ఉండాలి. బలిపీఠంలో ఏముంటుందంటే అగ్ని ఎప్పుడు మండుతూ ఉండాలి. కానీ తడిచిపోయిందట బలిపీఠం. బలిపీఠం తడిచిపోయిందట. దేంతోట? కన్నీళ్లతో, ఏడుపుతో, రోదనముతో తడిచిపోయిందట. ఇంతకు ఎవరివా కన్నీళ్ళు అనుకుంటున్నారు? ఎవరివా ఏడుపులు అనుకుంటున్నారు? ఎవరివా రోదనలు అనుకుంటున్నారు? కింది చూద్దాం. దేవుడు, మీ నైవేద్యమును అంగీకరింపక తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకై ఉన్నాడు. అది ఎందుకని మీరు అడగ, ఎందుకయ్యా దేవుడా తీసుకోలేదు మా యొక్క అర్పణలను నువ్వు అడుగుతావు? ఎందుకంటే ఎక్కడ లేనో దేవుడి దగ్గరే లేస్తుంది కదా, అవునా కదా? చీపుగా దొరికే దేవుడే కదా. అందుకే ఆయన దగ్గర మాట్లాడడం మొదలుపెట్టారు. అడిగితే, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. మంచి లాయర్, క్రిమినల్ లాయర్ను చూసుకోవాలి నా పక్షాన వాదించడానికి అనుకుంటారా? మీలో న్యాయం ఉంటే, మీలో ధర్మం ఉంటే వాళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన నిలబడితే వాదించుకుని గెలుచుకోగలిగిన సమర్థులు, శక్తిమంతులు, బలవంతులు ఎవరన్నా ఉంటారంటారా? అంటే నన్ను అన్యాయంగా వదిలేశాడు, నన్ను నిస్సుర పెడుతూ ఉన్నాడు, నా మీద అనుమానాలు పెడుతున్నారు అనవసరంగా, నన్ను తన పెళ్లి భార్యగా చూసుకొనటం లేదు అని ఆమె కన్నీళ్లతో నిండిపోయిందట బలిపీఠం. అంటే కన్నీళ్లు కార్చుకొని ఏడ్చి వెక్కి వెక్కి ఏడ్చి ఒకరినొకరి నుంచి దూరం అయిపోయి జీవితాలను రోడ్డున పడేసుకోవటానికి కాదు దేవుడి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కన్నీళ్లు తొడవడానికి, కన్నీళ్లు లేకుండా భరోసాగా ఉండటానికి, ఒకడు పడిపోతే ఇంకొకడు లేవనెత్తబడాలి అని, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోకుండా ఉండాలి కదా అని దేవుడు ఏర్పాటు చేశాడట ఈ వ్యవస్థను. వ్యవస్థను అవస్థల పాలు చేసుకుంది మనమే. అందుకే చెప్తూ ఉన్నాడు, అంటే ఒక మంచి భర్త ఎలా ఉండాలంటే నీ బలులు, భార్యను సరిగా చూసుకోలేని బలి. భార్యను సరిగా చూసుకోలేడు, ఆమె కన్నీళ్లకు కారణమవుతాడు, కానీ దేవుడికి బలి మాత్రం అర్పిస్తాడు. ఎందుకురా నీ బలి అంటున్నాడు దేవుడు, నీ బలులు ఎందుకు చెప్పు? ఎందుకంటే కింద చూద్దాం, మంచి మాట ఉన్నాయి. అది నీకు తోటిదై, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా, నీ నిబంధనకు పాత్రురాలు కదా. నువ్వేం చెప్పావురా పెళ్ళినాడు ప్రమాణం ఏం చేసావురా? అన్ని విషయాల్లో నిన్ను చక్కగా చూసుకుంటానని చెప్పేవే. బాగున్నప్పుడు అమ్మగారింటికి పోతానంటే పంపడు, ఎప్పుడు పంపాలనుకుంటాడు తెలుసా? జబ్బు చేస్తే మీ అమ్మగారింటికి పోయేస్తావా? ఏ, అది అమ్మగారి ఇలా సర్కారీ దవాఖానానా? అదేమన్నా హాస్పిటల్ అండి, ధర్మాసుపత్రి అదేంటి? బాగుంటే నీకు కావాలి, బాగులేకుండా పోతే నీకు అవసరం లేదు. బాగైపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఏ, మీ అమ్మోళ్ళంటే ఉండిపోతావా రా అని అప్పుడు పిలుస్తాడు. నీ ప్రమాణానికి పాత్రురాలు కదా, అటువంటి అమ్మాయిని నువ్వు వదిలేసి ఆమె కన్నీళ్లకు బలిపీఠమే నిండిపోతుంది అంటే మీకు గమనించాలి ఆ ఇంటెన్షన్. దేవుడు ఎందుకు రాశాడు తెలుసా? అగ్నితో భగ 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 మండేటటువంటి ఆ బలిపీఠమే ఆరిపోయిందంటే ఎంత కన్నీరు కార్చుండాలి ఆ తల్లి, ఎంత కన్నీరు కార్చుండాలి ఆ చెల్లి. అది చూశాడండి దేవుడు. అంటే అన్యాయంగా అన్యాయం అనుభవిస్తున్న వారి జీవితాల పక్షాన దేవుడు ఉంటాడు. చాలా మంది అంటూ ఉంటారు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. నిజం, ఈ ప్రపంచంలో నీకు ఏ దిక్కు లేదనుకున్నా దేవుడు దిక్కై ఉంటాడు. ఆయన గురించి ఆలోచించి ఆయన మీద నిర్భరమై ఆయన ఆనుకొని బ్రతికితే పూర్ణ శాంతి మన సొంతమవుద్ది. ఈరోజు మనకు మనగా ఏదోదో చేసుకోవాలనుకుంటాం, అది నిలబడేది కాదు. గుర్తుపెట్టుకోండి, మన శక్తి ఎంత, మన సామర్థ్యం ఎంత, మన జీవం ఎంత. దేవుడు ఎంత చక్కగా ఆలోచించి చెబుతున్నాడండి, ఒక మంచి ప్రమాణాలు గుర్తుపెట్టుకునే భర్త ఎట్లా ఉండాలి అంటే భార్య కంట కన్నీటికి నువ్వు కారణం కాకూడదు.
ఎన్ని సార్లు ఆ రీతిగా కన్నీళ్ళమయం పర్యంతం చేశామో. ఇంకో విషయం చెప్పంటారా, మంచి భర్త అంటే అమ్మగారిళ్ళు గుర్తే రాకుండా ప్రేమించాలి, మరిపించాలి, ఆకర్షించాలి. ఈరోజు భర్త దగ్గర ఉన్నన్ని నాళ్ళు మా అమ్మగారింటికి వెళ్తే బాగుండు, మా అమ్మగారింటికి వెళ్తే బాగుండు, మా అమ్మగారింటికి వెళ్తే బాగుండు. హాలిడేస్ ఎప్పుడు వస్తాయో, రోగం కూడా ఎప్పుడు వస్తుందని ఎదురు చూసుంటుంది తల్లి, తెలుసా మీకు? రోగం వస్తే పంపుతాడు కదా మా అమ్మగారింటికన్నా. అలా కాదు అనుకోవాల్సింది. ఎందుకండి, మీ దగ్గర నాకు బాగుంది, మా అమ్మగారి అవసరం లేదు అని అనగలగాలి. ప్రియులారా, ఒక భార్య అనగలగాలి. ఆమె కోరిన ప్రేమ నువ్వే పంచితే ప్రపంచంలో నీకు తప్ప, నువ్వు తప్ప నాకెవరున్నారని అనుకోదు. దేవుడు నువ్వు తప్పని, దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు. కింది చదువుదాం, మంచి మాటలు ముగించుకుందామండి. ఈ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ది కంప్లీట్ చేసుకుందాం. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగున చెయ్యలేదురా, ఒకడు చేసినను ఏమి జరిగేను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండద్దు. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేళ్ల దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. వదిలిపెట్టద్దు. వదిలిపెట్టడానికి కాదు, ఆ చెయ్యిని పెళ్లిలో పట్టుకుంది, చచ్చిపోయేంత వరకు నిన్ను వదలనన్నవే. నిన్ను ప్రేమిస్తాను, సంరక్షిస్తాను, పోషిస్తాను, నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానన్నవే. ఏమైంది నీ ప్రమాణాలు అని దేవుడే అడిగే రోజు వస్తుంది. భార్యనైనా భర్తనైనా గుర్తుపెట్టుకోండి. మంచి భార్య అంటే ఎలా ఉండాలి? ప్రమాణాలు కరెక్ట్గా గుర్తుపెట్టుకున్న భార్య అంటే ఎలా ఉండాలి అంటే, భర్త కంటి కన్నీరుకు కారకురాలు కాకూడదు. అరే మా అమ్మ లేదే, అరే మా నాన్న లేకుండా పోయాడే, మా అవ్వ లేదే, మా నాన్నమ్మ లేదే, మా అమ్మమ్మ లేదే, మా వాళ్ళు లేరే, నా తోబుట్టు లేరే, మా అన్నయ్య లేరే, నాకు ఆస్తి లేదే అని ఎన్నో లోటుపాట్లతో బాధపడుతుంటాడు భర్త. ఎవరున్నా లేకున్నా నువ్వు ఉన్నావు చాలు, నా సతీ, నా ధర్మపత్ని, నువ్వు ఉన్నావు చాలే అని అనాలి భర్త. లేదు, ఎవరున్నా లేకున్నా నాకేం కొదవండి, మీరున్నారు కదా, నా సంతోషం మీరే, నా ప్రపంచం మీరే అనాలి భార్య. ప్రపంచంలో నీ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అనిపిస్తుందయ్యా అన్నట్టుగా ఉండకూడదు. అది పెళ్లి నాటి ప్రమాణాలు గుర్తుపెట్టుకునేటటువంటి భార్యాభర్తలు కలిగి ఉండాల్సిన లక్షణాలు ప్రిలారా. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే సాధ్యమయ్యేది. నేను పాటించాలి, నా తప్పులను నేను చిన్నగా క్రమక్రమంగా రెక్టిఫై చేసుకోవాలనుకుంటే వస్తుంది తప్ప, ఎంత మట్టుకు ఎదుటి వారిలో లేవే 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 అని ఆలోచన చేయకండి, తప్పులు ఎన్నకండి. మన తప్పులు తెలుసుకొని దిద్దుకొని గొప్పవాళ్ళు అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్, మీ భాగస్వామి పట్ల మీకున్న ఇష్టాయిష్టాలను మీరెప్పుడైనా, మీ భాగస్వామి పట్ల మీకున్న ఇష్టాయిష్టాలను మీరెప్పుడైనా మీ భాగస్వామితో పంచుకున్నారా లేదా? మీ భాగస్వామి పట్ల మీకున్న ఇష్టాయిష్టాలను మీరెప్పుడైనా మీ భాగస్వామితో పంచుకున్నారా లేదా? ఏమంటే ఇష్టాయిష్టాలు పంచుకోవాలా వద్దా? ఎందుకంటేనండి, ఇష్టాలు కలిస్తే అంటే మనసులు కలిస్తే ఏమవుతుందట, చేతులు కలిస్తే అంటే ముందు అక్కడి నుంచి రావాలన్నమాట మీ దగ్గరికి. చేతులు కలిస్తే చప్పట్లు, నెక్స్ట్ ఏంటి, మనసులు కలిస్తే ముచ్చట్లు. మనసు కలవాలి, ఆశలు కలవాలి, ఆలోచనలు కలవాలి, ఇష్టాలు కలవాలి. ఎప్పుడు కలుస్తాయి? ఈరోజు వివాహమైన తర్వాత దేహాలు మాత్రమే కలిసాయి అందరికీ, దేహాలు మాత్రమే కలిసాయి. దానివల్ల ప్రయోజనం ఏం లేదు ప్రియులారా.
ఇష్టాలు చెప్పాలి. అప్పుడప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, ఏమన్నా తెలుసా, ఇన్నాళ్ళుగా నీతో కాపురం చేస్తున్నాను, నా ఇష్టాలు ఇష్టాలు నీకు తెలియదు అంటారు. చెప్పరు, నువ్వే కనుక్కోవాలి. నేను చెప్పాలి, అమాత్రం తెలియదు నీకు అంటారు. మీకు ఒక విషయం తెలియాలి, లోకంలో ఒక సామెత ఉంది, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. అదేంటంటే, చెట్టులో చావ ఎంత ఉందో తెలియదట, మనిషిలో మర్మం ఎంత ఉందో తెలియదట. అందుకే మనిషి చూడ్డానికి ఎలా కనపడతారంటే, మిస్టర్ పర్ఫెక్ట్ అని బ్రదర్ను చూసిన బ్రదర్కి మనం ఓటేయచ్చు, సర్టిఫై చేయొచ్చు, అలాగే మిస్ పర్ఫెక్ట్ లేదా మిసెస్ పర్ఫెక్ట్ అని సహోదరి మణికి మనం సర్టిఫై చేయొచ్చు. కానీ లోపల ఎలా ఉంటాయి తెలుసా, మనుషులు ఎలా ఉంటారో తెలుసా, నోటితో నవ్వి నొసళ్ళతో ఎక్కిరిస్తారట. వందనాలు బ్రదర్, వీడు దుంప దగ్గ వీడు ఎప్పుడు దాస్తాడు లోపల. సిస్టర్ బాగున్నారా, ఇంకా పోలేదా నువ్వు లోపల. ఇది మనిషి మనసుల్లో జరిగేటటువంటి విషయం అండి. అందుకే చూడండి, సెల్ ఫోను మాట్లాడిన తర్వాత మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారు, అబ్బా అద్భుతంగా ప్రేమగా మాట్లాడతారు. ఫోన్ పెట్టేటప్పుడు వచ్చి నసగిరాకి ఇది తల తినేశాడు అంటే, అప్పుడప్పుడు కొన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడిన మాటలు చూసిన తర్వాత మనకు డౌట్ వస్తుంది, బ్రదర్ ఈ మాటలు ఇక్కడ నుంచి వచ్చాయా, ఇక్కడ నుంచి వచ్చాయా అని అడుగుతాం. అంటే మాటలు రెండు రకాలుగా వస్తాయా, వస్తాయి. మనసులో ఉన్నటువంటి భావజాలం మనకు తెలియాలి, తెలపాలి, పంచుకోవాలి. మనకి ఎక్కడుంది టైము, అయ్యగారేమో లోకల్లో కూడా సామెతలు కొన్ని ఉన్నాయండి, మగవాడు తిరక్క తప్ప చెడిపోతాడట, ఆడది తిరిగి చెడిపోతాడట. అంటే ఆడపిల్ల అంటే ఇంట్లో ఉండాలి, మగవాడంటే తిరగాలి, ఇది అర్థమైంది మనిషి కదా. ఇష్టాయిష్టాల విషయంలో దేవుడు చెప్పిన మంచి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 అనుకుంటా చూడండి. ఒక మనుష్యుని సంగతులు 11:11 ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు. కాబట్టి ఒక మనుషుని సంగతి అతనికే ఆమెకే తప్ప ఎవరికి తెలియనప్పుడు తెలియాలంటే ఏం చేయాలంటారు, తెలియాలంటే ఏం చేయాలండి, పంచుకోవాలండి. ఏమండి నాకు ఇది ఇష్టం అండి, మీరు ఎలా ఉండడం, మీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, ఎస్ చెప్పండి. ఇదిగో ఓ నా భార్య, ఓ నా ప్రియ సఖి, నా ప్రాణ స్నేహితురాల, నా ప్రాణేశ్వరి, ఇదిగో నాకు ఇది ఇష్టం అని, ఇదిగో ఇలా ఉంటే నాకు ఇష్టం, ఇలా ఉండకపోతే నాకు ఇష్టం అని చెప్పాలి. ఇక్కడ ఒక కొస మెరుపు ఏంటంటే, మన ఇష్టాలు భార్య మీదో భర్త మీదో మన సొంత ఇష్టాలు రుద్దితే కుటుంబమే కుదేలైపోతుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీకు, మన సొంత ఇష్టాలు ఇష్టాయిష్టాలు అనగానే మీరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను చెప్తాను నా ఇష్టం, మీరు అన్యోన్య కుటుంబానికి అత్యవసరమైన దైవ సూత్రాల సదస్సుకు వెళ్ళకూడదు, నాకు ఇది ఇష్టం లేదు, మీ అమ్మగారింటి గురించి అస్సలు మర్చిపోవాలి, ఇది నాకు ఇష్టం లేదు అంటారు లేదా, నువ్వు బైబిలే చదవకూడదు, నువ్వు ప్రార్థనే చేయకూడదు, నాకు ఇష్టం లేదు, నువ్వు దేవుడి మాట ఎత్తుకురాకూడదు. అప్పుడప్పుడు చూడండి భార్య దగ్గర భర్త దగ్గర, ఇదిగో దేవుడు బైబిలే, ఆగవే ఆగ, మాట ఎత్తే బైబిల్ పట్టుకొస్తాడు మావాడు, మాట ఎత్తే బైబిల్ పట్టుకొస్తుంది అమ్మాయి, మాకు తెలిసి బైబిల్ ఆ మాత్రం. అవి ఇష్టాయిష్టాలు ఉంటాయి, ఇవి దారుణమైనవండి. మనిషి తన సొంత ఇష్టాయిష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను,
లైవ్ ఎగ్జాంపుల్ జరుగుతున్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సాధ్యమైనంత వరకు భార్యలందరూ ఏం చూస్తారని చెప్తారండి అమ్మ చెప్పాలి 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 కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుందట మాకు జేబులు లేవండి అనకండి ఆమెకు ఏటిఎంస్ కావాలి ఆమెకు బ్యాంక్ బ్యాలెన్సులు కావాలి ఏమండి మీరు ఒక విషయం చెప్పాలి అలాగనే తప్పుపడ్డాం అనుకోకండి అక్కడతో ఆగకండి దీని వెనక చాలా విషయాలు ఉన్నాయి తర్వాత అన్ని క్లారిటీగా వచ్చేస్తాయి లోకంలో లంచావతారాలు అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటారు లంచగొండులు బాగా వినండి ముగించేస్తాను ఫైనల్ టచ్లోకి వచ్చేసింది డోంట్ వరీ లంచావతారాలు బయటపడిన తర్వాత అతను లంచాలు తీసుకొని తీసుకొని సంపాదించినటువంటి ఆర్నమెంట్స్ ఆభరణాలన్నీ పోలీసులు అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు అక్కడ ఎక్కువ ఏం కనబడతాయి చెప్పండి ఏం కనబడతాయండి ఆ బంగారు ఆభరణాల్లో ఆ బంగారు ఆభరణాల్లో ఏం కనబడతాయి అంటే వంకీలు వడ్డానాలు తర్వాత పాపటి బిల్లలు ఇక్కడ చెవిలో పెట్టుకుంటారు ఏంటైతుంది చెవిదిద్దులు ముక్కు కమ్మలు తర్వాత మంచి నెక్లెస్లు బంగారు గాజులు ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి చెప్పండి నువ్వు బల్ల మీద చెయ్యి పెడతావో బల్ల క్రింద చెయ్యి పెడతావో నాకు అనవసరం నాకు మాత్రం ఇవి కావాలి లంచాలు తీసుకోవాల్సి వస్తుంది నా జీతానికి ఇదిరా తీసుకో నీకోసం ఇదిగో ఒకటి జీవితాన్ని నిలువున ముంచేసి ఈ వడ్డానం తీసుకొని వచ్చానండి షబ్బాస్ అండి షబ్బాస్ మీరే అండి నాకు ఇష్టమైన నా భర్త ఐ లవ్ యూ అని చెప్పే వాళ్ళు ఉన్నారు అది మన ఇష్టాలు అట్లుంటాయి ఒకటి బ్రతుకును నాశనం చేసి వాడి సమాధి మీద మనం పునాది వేసుకోవాలన్న ఆలోచనలతో ఉంటారు మన సొంత ఇష్టాలు అందుకే గుర్తుపెట్టుకోండి అసలు ఈ ప్రపంచానికి ఒకనాడు ప్రళయం వచ్చింది జల ప్రళయం వచ్చింది ఆ ప్రళయం రావడానికి కారణం ఏంటి తెలుసా ఒకసారి చూద్దాం ఆదికాండం 6వ అధ్యాయం 3 వచనాలు చూద్దామండి ఆదికాండం 6వ అధ్యాయము 3 వచనాలు చూడగలిగితే నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు ఆ కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు ఎవరికి నచ్చాలి పెళ్లి చేసుకోవాలంటే ఏమండి చెప్పండి అప్పుడప్పుడు మరి మన క్రైస్తవ సాంప్రదాయంలో కూడా ఒకటి ఉందండి తాళి కట్టేటప్పుడు ఏం చేయమంటాడు అయ్యగారు అయ్యా సమ్మతి తీసుకో సమ్మతి సమ్మతి మీకు ఓకేనా అనగానే ఓకే అంటారు మీకు ఓకేనా వేదిక మీద మీకు ఓకేనా ఓకే అడతాడు ఇక ఇంతమంది సమ్మతులు ఆలోచన చేసేవే నాకు నచ్చింది పిల్ల నచ్చింది బాగుంది 3 సీలు కలిసాయి నాకు నచ్చాడు పిల్లోడు నాకు ఓకే అని ఆమె అలా సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది మన ఇష్టాలతో వచ్చాయి గనుకనే ఈరోజు వైవాహక వ్యవస్థలు దారుణంగా ఎట్ట దెబ్బతిన్నాయంటే అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తూ ఉంటాం కాళ్లకు పారాని ఆరకు మునిపే కణరాని లోకానికి వెళ్ళిపోయాడు భర్త అని కానీ ఇప్పుడు మారింది ట్రెండ్ కాళ్లకు పారాని ఆరకు మునిపే పెళ్లి పెటాకులైంది ఫోటోలు ఇవన్నీ వీడియోస్ తీయడానికి చాలామంది ధైర్యం చేసి రావట్లేదండి పెళ్లి ఫోటోలకు తీయడానికి వీడియో కవరేజ్ ఎందుకనుకుంటున్నారు ఓ 10% అడ్వాన్స్ ఇచ్చి పెళ్లికి బుకింగ్ చేసుకుంటారండి బ్రదర్ ఆల్బమ్ అయిపోయింది అనే లోపే వీళ్ళు విడిపోయి ఉంటారు సార్ ఆల్బమ్ అయిపోయింది సార్ అంటే ఇంకెందుకు ఆల్బమ్ నీ దగ్గర పెడుగా మాకు అయిపోయింది ఎప్పుడో అని చెప్పే వాళ్ళు ఉంటారు ఇష్టాలకు పోతే మన సొంత ఇష్టాలకు పోతే అందుకే దేవుడు పునాదే చెడిపోయింది
భూమి మీద మనుషులు తమ మార్గాలు చెడిపేసుకుంటారంటే ఎక్కడ జరిగింది? వివాహ వ్యవస్థలో దేవుడి ఇష్టం ఎక్కడ ఉంది? పెళ్ళో కూడా అమ్మాయి పిల్లల్ని సంతోషపరచాలని ఒకటే ఉపలాటం అబ్బాయి సంబంధించడం, అబ్బాయి పిల్లల్ని సంతోషపెట్టాలని సమ్మతిపరచాలని వాళ్ళందరూ ఆనందంగా ఉండాలని అమ్మాయి తరపున వాళ్ళు బాధపడుతూ ఉంటారు, బాగానే ఉంది. అసలైన మాత్రం మర్చిపోతామండి. అందుకే పెళ్ళిలో దేవుడి వాక్యం చెప్పనివ్వరు. అవునా? అదే భోజనాల దగ్గర చూడండి ఎట్టుంటారో, ఒకడు ప్రశాంతంగా తింటూ ఉంటాడు, వాడు తెలియనేరు వీపిది ఉంటాడు, ఒకడొకొచ్చి వీపిది ఒకడొచ్చి ఉంటాడు, ఏ తింటావా లేపమంటావు ఇప్పుడే అని దేవుడి వాక్యం చెప్తూ ఉంటే వీడియో షూటింగ్లకు టైం ఉంటుంది, అలాగే ఊరేగింపులకు టైం ఉంటుంది, నలుగులకు టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. దేవుడి వాక్యం చెప్తాంపుడు నేర్చుకుందామంటే పాస్టర్ గారు టైం అయిపోయింది, స్వీట్ అండ్ షార్ట్గా ముగించండి అంట. అందుకే స్వీట్ అండ్ షార్ట్లో ముగిసిపోతుంది ఆ వివాహ వ్యవస్థ. అందుకే గుర్తుంచుకోండి, ఇష్టాలను పోతే చాలా కష్టం. ఒకనాడు పాతాల యాతన అనుభవిస్తున్న ధనవంతుడి విషయంలో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు కాపురం చేసుకున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టే ఇక్కడికి వచ్చేసావు బాబు. నోహు దినముల్లో జరుగుతున్నట్టు ఉంటుంది మనుష్య కుమారుడి రాకడ దినం అన్నాడు. మనుషులు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, పెళ్లి చేసుకుంటూ ఉంటారు, పెళ్లికి ఇస్తూ ఉంటారట. తప్పది 100% తప్పే. ఎట్లాగనుకుంటున్నారా? పెళ్ళి ఎందుకు చేసుకోవాలని తెలిసి పెళ్లి చేస్తున్నారా? తెలిసి పెళ్లి చేసుకుంటున్నారా? దీని వెనకున్న దేవుడి సంకల్పం ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? ఈ భూమి మీదకి మానవుణ్ణి పురుషుడిగా స్త్రీడిగా ఎందుకు పుట్టించాడని ఎవడ ఆలోచన చేస్తున్నాడండి? ఈడు వచ్చింది కాబట్టి పెళ్లి చేస్తున్నామని వాళ్ళు ఒకరు. సంతానోత్పత్తి కలగాలి కనుక, వంశాంకురం రావాలి కనుక పెళ్లి చేస్తున్నాం అనేవాళ్ళు ఒకరు. ఎప్పటికైనా ఈ పిల్ల ఆడపిల్ల కానీ ఈడపిల్ల కాదు కనుక ఆడపిల్లకు పెళ్లి చేయాలి, కుంపటి దించుకోవాలనుకునేవాళ్ళు కొందరు. ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలి. వీడు గాలికి తిరుగుతున్నాడు, వీడికి మెడకి ఏం చేయాలి? డోలు కట్టాలట, గుదిబండ కట్టాలట. భార్యను అబ్బాబ్బా ఏం పోలికి పోల్చాడు, డోలట గుద్దిబండ అట. ఈ మాట అన్నోడు నీ గుద్ది చంపాలి. మన ఇష్టం కాదు, దేవుడి ఇష్టము నెరవేర్చువాడు, దేవుడి చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును. ఈరోజు ప్రపంచంలో నేను నిలబడిపోవాలి, నా యొక్క వారసత్వం నిలబడిపోవాలనే కదా తపన పడుతున్నాం అందరం. దేవుడి వాక్యం సెలవిస్తోంది, ఆయన ఇష్టము నెరవేర్చాడో నువ్వు పోయినా ఈ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు నువ్వు. ఒక అబ్రహాం చచ్చిపోయి ఎన్నేళ్ళైంది, ఇప్పటికీ ఎంతమంది అట్లాంటి పేర్లు పెట్టుకుంటున్నారు, అలా ఉండాలనుకుంటున్నారు చెప్పండి. ఏ ఎందుకు ఆయన్ని మరచలేకపోతుంది సమాజం అని అంటే, దేవుడి చిత్తం దేవుని ఇష్టము నెరవేర్చిన వాడు కనుక ఆయన జీవితం అలా అజరామరమైంది. ఈరోజు మనం, మన కుటుంబం, మన పిల్లలు, మన భవిష్యత్తు తరాలన్నీ కూడా చిరస్థాయిగా నిలబడిపోయి అనేకుల జీవితాల్లో వెలుగులు నింపేట్టుగా ఉండాలి అంటే, అనేకులు దేవుడి వైపు నడిపించాలంటే దేవుడి ఇష్టం ఏంటో తెలుసుకొని మసలుకోవాలి. దావీదు నా ఇషానుసారుడైన మనుషుడని దావీదు గారి పేరు చెప్పిన దేవుడు నీ పేరు నా పేరు చెప్పాలి. అప్పుడు మన ఇష్టం ఏమయ్యా, నువ్వు చర్చికి రాకపోవటం నాకు ఇష్టం లేదు, రావయ్యా, వచ్చేట్టుగా ఆయన ప్రేమించి ఆయన మాట వినేటట్టుగా చేయగలుగుతున్నాం మనం. నువ్వు ప్రార్థన చేయకపోవడం నాకు ఇష్టం లేదు అమ్మాయి, ప్రార్థనాపరాలుగా ఉండు అని పురుకొల్పుతున్నారా? ఆ ఇష్టాలు ఎప్పుడన్నా అలాంటి ఇష్టాలు చెప్పారా? సోదరుల ద్వారా విన్నాం మనం, సకుటుంబ సపరివార సమేతంగా ఎక్కడికి వెళ్తారు మీరని. భార్యకి ఇష్టం ఉంటే దేవుడికి ఇవ్వటం, భర్తకి ఇష్టం ఉండదు. దేవుళ్ళు ఎదగటం భర్తకి ఇష్టం ఉంటే భార్యకి ఇష్టం ఉండదు. అది కాదండి, ఎడముఖం పెడముఖంగా ఉండటానికి కాదు, ఇరువురు కలిసి దేవుడి మహిమ కోసం మీరు భోజనము చేసినను
ప్రాణము చేసినను మరేమి చేసినను పెళ్లి చేసినను సమస్తము దేవుడి మహిమ కోసం చేయండి అన్నాడు. అదే మన ఇష్టంగా ఉండాలి. హై పంచుకోండి ఇక మీదట. తుచ్చమైన ఈ మెదడులో పుట్టిన ఆలోచనలు పంచకండి, అవి పనికి మాలిన వాడిగా ఉంటాయి. ప్రతి వాడు నడినెత్తిన ఏముందట? వ్యాధి ఉందట. నెత్తి నిండా వ్యాధి ఉంటే ఆలోచనలు బాగుంటాయేటి? ఉండవండి. కాబట్టి ప్రియులరా, రెండే నేర్చుకున్నాం, ప్రమాణాలు, నెక్స్ట్ ఇష్టాయిష్టాలు. ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకటైల్ ఫెస్టివల్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. దేవా, మీ పిల్లలను మీ సత్యవాక్యమందు ప్రతిష్ట చేయాలని, మీ మాటలను అనుసరించి జీవించాలని మీ బిడ్డలంగా మేము చేస్తున్న ప్రయత్నం నాయన, మీ చిత్తానుసారమైనదని నమ్ముచున్నాం. మమ్మల్ని బలపరచండి తండ్రి. మధ్యాహ్నం రెండవ శిష్యం జరగనై ఉంటున్నది, రాత్రి మూడవ శిష్యం నాయన. ఆత్మసిద్ధమే, శరీరము బలహీనం కాకుండా మేమందరము జాగరూకులమై ఎన్నో మెలకువలు నేర్చుకుని భాగ్యము మీ బిడ్డలమైన మాకందరికీ అనుగ్రహించండి నాయన. ఇంతవరకు నాతో పాటుగా మీ మాటలను, అమూల్యమైన మాటలను పంచుకున్నట్టుకు మీరు కృప చూపించిన రత్నపాల అంకుల్ గారిని బట్టి, నరసింహారావు గారిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకను ఎవరైతే మీ పిల్లలు మీ యొక్క చిత్తాన్ని, మీ సంకల్పాన్ని పంచుకుని ఉన్నారో వారందరినీ బలపరిచి నడిపించమని ప్రాధేయపడుతున్నాం. సమస్తము మీకు మహిమకరంగా జరిగించమని ప్రాధేయపడుతూ యేసు క్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.